TDP Dharma Porata Deeksha Chandra Babu Matladutunnaru ippudu live chuddam చూపిస్తామని చెప్పని ఈ అమరావతి నగరం యొక్క సాక్షిగా నేను మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఉన్నాను. ఆ విశ్వాసకే చంద్రబాబు నరేంద్ర మోదీకి జోడి జో బాతే తయ్ హుయీ హై ఉస్కో సాకార్ కర్కే రహేగీ సమయ సీమా మే సాకార్ కర్కే రహేగీ ఔర్ ఆంధ్ర కే సపనో కో పూరా కర్కే రహేగీ. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మోడీ యొక్క బాబు యొక్క జోడి ఏవైతే మీ యొక్క అభివృద్ధి పదంలో మీ కళ్ళున్నాయో వాటన్నిటిని కూడా శాతం సాకారం చేసి చూపిస్తాము, అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పని మీ అందరికి కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ ఉన్నాను. అందరూ ఇప్పుడే విన్నారు ఆయన మాటల్లో, 4.5 సంవత్సరాలు అయింది మాట నిలబెట్టుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పాలి, మాట నిలబెట్టుకున్నారా అని నేను అడుగుతున్నా. లేదు అంటే చేయి పైకెత్తి లేదు అని చూపేయండి. ఇది నమ్మక ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం రోడ్డు మీదకి రావడానికి కారణం నరేంద్ర మోడీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఇంత నమ్మక ద్రోహం చేస్తారని నేను ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోలేదు. వెంకన్న సాక్షిగా తిరుపతిలో చెప్పారు, మీరే విన్నారు, ఢిల్లీ నగరం చిన్నబోయేటగా అమరావతి కడతాం, చంద్రబాబు నాయుడికి బాగా అనుభవం ఉంది, హైదరాబాద్ కూడా చేశారు కాబట్టి బ్రహ్మాండంగా చేస్తారని నమ్మించారు. అమరావతి ఫౌండేషన్ పిలిచినప్పుడు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, విభజన చట్టంలో చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పిన పెద్ద మనిషి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఒక్క విషయం మనం ఆలోచించుకోవాలి, ఇప్పటికి కూడా 4 సంవత్సరాలు కష్టపడ్డాం, దేశంలోనే అందరికంటే ఎక్కువ అభివృద్ధిలో ముందుకు పోయాం, సంపద సృష్టించాం, అయినా కూడా ఈ రోజుకి కూడా మీరు ఒకసారి చూస్తే అందరికంటే తలసరి ఆదాయాలు దక్షిణ భారతదేశంలో మనం చాలా తక్కువగా ఉన్నాం. ఇంకో పక్క మౌలిక సదుపాయాలు ఇప్పుడిప్పుడే మనం కల్పించుకునే పరిస్థితికి వచ్చాం, ఇండస్ట్రీస్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అదే వీళ్ళు చెప్పిన ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చుంటే మనం ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి అయ్యేవాళ్ళం. నేను అడుగుతున్నాను, మీరేం చెప్పారు ఆ రోజు పార్లమెంట్లో లోకసభలో బిల్లు పాస్ అయినప్పుడు? అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో దేశమంతా కూడా నిరసన తెలియజేయడం, అదే మరి రాజ్యసభకు వచ్చినప్పుడు ఆనాటి బీజేపీ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, న్యాయం చేయాలని పట్టుబడితే ప్రత్యేక హోదా హామీ ఇవ్వడం. అప్పుడు కూడా వీళ్ళు చెప్పారు 5 సంవత్సరాల లాభం లేదు, 10 ఏళ్ళు ఇమ్మని కోరారు. ఆనాటి ప్రభుత్వం 5 ఏళ్ళు ఇస్తున్నామని చెప్పారు, కానీ ఈరోజు ఏం జరిగిందని అడుగుతున్నాను. 5 ఏళ్ళు ఇస్తామని చెప్పి 4 సంవత్సరాలుగా 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, ప్రధానమంత్రిని కలిశాను, కేంద్ర మంత్రులు కలిశాను, వీళ్ళందరికంటే కూడా నేను రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాను, అయినా కూడా రాష్ట్ర ప్రజానీకం కోసం ఒక అడుగు తగ్గి 29 సార్లు ఢిల్లీకి వెళితే అందులో కూడా పొత్తు పెట్టుకునింది, రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటే మనకు మోసం చేసే పరిస్థితికి వచ్చారు, అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు వీళ్ళు చెప్పింది ఎవ్వరికి ఇవ్వం, మీకు మాత్రం ప్రత్యేకంగా ఇస్తామని నమ్మబలికారు, కానీ 11 రాష్ట్రాలకు ఇచ్చారు. మనం అదే అడిగాం, ఎందుకు ఎవరిని అడిగాం, దానిపైన ప్రత్యేకంగా ఒక ఎస్పీ పెట్టండి, దానికి డబ్బులు ఇస్తాం, మీ లెక్కలో ఇస్తాం, తర్వాత ఎప్పుడో మేము పే చేస్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం. 4 ఏళ్ళుగా ప్రత్యేక హోదా మనకున్నుంటే 90% గ్రాంట్ వచ్చేది, 10% మనం పెట్టుకున్నాం, విదేశాల నుంచి వచ్చే డబ్బులకు కూడా
ఇదే దామాష ప్రకారం మనకు డబ్బులు వచ్చేది. ఇంకో పక్కన 11 రాష్ట్రాల్లో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారు, అవి కూడా ఇమ్మని మనం అడిగాం, అది కూడా ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, పోలవరం ఇది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, ఇది ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఇచ్చేది కాదు, ఆ రోజు విభజన చట్టంలో పెట్టారు, దీన్ని పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. పోలవరం పూర్తి చేస్తాం, ఇది ఎవరు అడ్డం వచ్చినా పోలవరం ఆగదు, ఆగదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ని మనం పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఒక గోదావరి జిల్లాలే కాదు రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. మొన్నే మీరు చూశారు, రెండు నదుల అనుసంధానం చేశాం, పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి కృష్ణా రెండు నదుల అనుసంధానం చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నదుల అనుసంధానం ఒక కళ, ఎప్పటి నుంచో మాట్లాడారు, నెహ్రూ ఆయాం నుంచి మాట్లాడారు, అందరూ చెప్పారు, కానీ ఈరోజు మన రాష్ట్రంలో నదుల అనుసంధానం చేశాం. ఇంకో పక్క మహాసంగమానికి కూడా ముందుకు పోతున్నాం. పోలవరం మీరు చూస్తే 58% పనులు పూర్తయినాయి, వారం వారం దీని మీద సమీక్ష చేస్తున్నాం, సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్నాం. ఇంకో పక్కన ఇప్పటికి కూడా మనం ఇంత కష్టపడతా ఉంటే 3,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, డబ్బులు లేవు, పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి, కానీ డబ్బులు ఇవ్వకుండా అడ్డం పెట్టి మనకు అన్ని విధాలా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. కొన్ని రోజులైతే వేరే వేరే కారణాలు చెప్పారు, అవన్నీ కూడా ఇచ్చాం. మొన్న కూడా మీరు కేంద్ర మంత్రి వస్తే నేను ఒకటే చెప్పాను, అవసరమైతే ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ఢిల్లీలో పెట్టుకుంటాం, మీకేం కావాలో అంత సమాచారం ఇస్తాం, నేను కూడా అవసరమైతే అక్కడే కూర్చుని మీకేం కావాలని ఇచ్చి తర్వాతనే వస్తామని కూడా చెప్పాం. మన వాళ్ళు సమాచారం అంతా ఇచ్చారు, అయినా కూడా ఇంకా రివైజ్డ్ డిపిఆర్ ఇవ్వలేదు. మీరు ఒకసారి చూస్తే రివైజ్డ్ డిపిఆర్ కింద 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందులో కూడా గిరిజనులు ఉన్నారు, వాళ్ళకు పునరావాసం చేయాలి, భూసేకరణ చేయాలి, ఇది చేయడం కోసం ఇంకా కూడా మీనమీషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే అడుగుతున్నాను, పోలవరం పూర్తి కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలవరం పూర్తి కావాలంటే, పోలవరం అంటే పూర్తి కావాలని గట్టిగా చెప్పాలి, పోలవరం పోలవరం. ఈ పోలవరాన్ని తప్పకుండా పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వెస్ట్ గోదావరి జిల్లాకు రెండు పంటలకి నిరంతరం నీళ్లు వస్తాయి, ప్రతి ఒక్కరు ఎకరాకు నీళ్లు వస్తాయి, ఈ జిల్లా వాసుల యొక్క కళ, రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష, పోలవరం పూర్తి కావాల్సిన బాధ్యత ఉంది. అందుకని రేపు రాబోయే మే నెలలోనే గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని, 2019లో ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పబోతున్నాం. విభజన జరిగిన రోజున మన ఆదాయం 46%, మన జనాభా 55%, మొదటి సంవత్సరం 16,000 కోట్ల రూపాయల లోటు, దీన్ని బ్యాలెన్స్ చేస్తామన్నారు, చట్టంలో పెడతామన్నారు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. 3,900 కోట్ల రూపాయలు ఇచ్చి మీరు రైతు రుణమాఫీ చేశారు, ముసలి వాళ్ళకి పింఛన్లు ఇచ్చారు, మేము డబ్బులు ఇవ్వని మనకు రావాల్సిన డబ్బులు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. అమరావతి మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ప్రధానమంత్రి
డొలేరా నగరానికి మాత్రం 3,000 కోట్లు ఇస్తారు. అదే మార్గం అహ్మదాబాద్ ముంబై మెట్రోకు మాత్రం, బుల్లెట్ ట్రైన్కు మాత్రం 110,000 కోట్లు ఖర్చు పెడతారు. పటేల్ విగ్రహానికి 300 కోట్లు ఖర్చు పెడతారు. ఢిల్లీ దగ్గర ద్వారకాలో ఒక కన్వెన్షన్ సెంటర్ కోసం 27,000 కోట్లు ఖర్చు పెడతారు. అదే మరి ముంబైలో ఏదైతే ఒక మెట్రో కోసం 52,000 కోట్ల రూపాయలు ఇస్తారు. మనకిచ్చింది 1,500 కోట్ల రూపాయలు. 1,500 కోట్ల రూపాయలతో ఒక ఎలక్ట్రిసిటీ కేబుల్ కూడా రాదు. అలాంటి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక పిలిపిచ్చాను రైతులకి, మీరు ముందుకు రండి, నేను మీకు అండగా ఉంటాను. భూమి ఇమ్మంటే 33,000 ఎకరాలు ఒక్క పైసా డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన రైతాంగం అనుకుండే విశ్వాసం. రైతులు ఇంత త్యాగం చేస్తే మీరేం చేశారు నిలదీస్తున్నా? మీరు చేసింది 1,500 కోట్ల రూపాయలు ఇచ్చి దానికి కూడా మళ్ళా యూసీలు ఇవ్వలేదని తప్పుడు సమాచారం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు కూడా యూసీలు ఇచ్చామని నీతి ఆయోగ్ చెప్పి డబ్బులు రిలీజ్ చేయమంటే మీతో విభేదించామని, మన హక్కుల కోసం పోరాడామని ఆ డబ్బులు కూడా రానియకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అమరావతి తెలుగు వారి యొక్క ఆకాంక్ష, ఇది ఒక ప్రజా రాజధాని కావాలి, తప్పకుండా కడతాం. నేను ఒకటి హామీ ఇస్తున్నాను, ప్రపంచంలో 5 అత్యున్నతమైన నగరాల్లో మన అమరావతి ఒకటి ఉంటుంది. ఇది జరుగుతుంది, ఎవరు అడ్డుకోలేరని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నాను. రాష్ట్ర ప్రజానీకానికి అందరూ కూడా కోరుతున్నారు, ఇది మన కళల రాజధానిగా ఉండాలి, మన పిల్లల భవిష్యత్తుకు నాంది పలకాలి, మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అలాంటి బ్రహ్మాండమైన రాజధానికి శ్రీకారం చుడతాం. ఒకప్పుడు హైదరాబాద్ నగరాన్ని సైబరాబాద్ నేను నిర్మాణం చేశాను. ఈరోజు హైదరాబాద్ లో ఏ ఒక్క ప్రాంతానికి పోయినా ఆ రోజు మనం చేసిన అభివృద్ధి తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఒక సైబరాబాద్ నగరం కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేశాం. ఆ అనుభవం ఉంది. మళ్ళీ ఆమె ఇస్తున్నా, అమరావతి దేశంలో అన్ని నగరాల కంటే మేట్ అయిన నగరంగా తయారై తెలుగు జాతి కీర్తి ప్రతిష్ట పెంచే విధంగా ఈ నగరాన్ని నిర్మాణం చేస్తాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అమరావతి ఒక ఆదర్శ నగరంగా కావాలా వద్దా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమంటారు తమ్ముళ్ళు, కేంద్రం డబ్బులు లేదు కాబట్టి నిలిపేయమంటారా, వదిలిపెట్టమంటారా, కష్టపడి కట్టుకోలేమా? కట్టుకుంటాం అవును అని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. మొన్ననే మీరు చూస్తే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం డబ్బుల కోసం వెళితే 1 గంటలో 2,000 కోట్ల రూపాయలు వచ్చిందంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే విశ్వసనీయత. తప్పకుండా ఈ ప్రభుత్వం యొక్క విశ్వసనీయతతో ఒక విశ్వ నగరాన్ని నిర్మాణం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన వెనుక ఉన్న ప్రాంతాల అభివృద్ధి కోసం బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇస్తామని, అసలు బుందేల్ఖండ్ ప్యాకేజీ కాదు, మామూలుగా 50 కోట్లు ఇస్తామని అది కూడా మాట తప్పారు. ఎంత దుర్మార్గం అంటే కేంద్రం 50 కోట్లు ఒక సంవత్సరానికి శాంక్షన్ చేసి 7 జిల్లాలకు 350 కోట్లు ఇచ్చి ఆ డబ్బులు మన అకౌంట్లో వేసి మళ్ళీ మన అకౌంట్లో నుంచి ప్రధానమంత్రి ఒప్పుకోలేదని తిరిగి తీసుకునే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మా అకౌంట్లో వేసిన డబ్బులు తీసుకోవడం ఇది చట్ట వ్యతిరేకం. మీరు కూడా ఆలోచించండి, మీరు ఎవరైనా మీ డబ్బులను వేరే వాళ్ళ అకౌంట్కి వేస్తే
మళ్ళీ తీసుకోవాలంటే వాళ్ళ అనుమతి కావాలి. అలాంటిది ఒక ప్రభుత్వంలో అకౌంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు తీసుకున్నారంటే ఇది దుర్మార్గమైన కార్యక్రమం. ఇంకో పక్క విశాఖపట్నంలో రైల్వే జోన్, ఇది మనందరి యొక్క కల, అందరూ ఒప్పుకున్నారు, ఒరిస్సా కూడా ఒప్పుకున్నారు. కానీ ఆ రైల్వే జోన్ రావడానికి అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. కడపలో స్టీల్ ప్లాంట్ రావాలి, మనమే నీళ్ళు ఇస్తా ఉన్నాం, కరెంట్ ఇస్తున్నాం, ముడి సరుకు ఇస్తున్నాం, బ్రహ్మాండమైనటువంటి రోడ్డు ఉంది, రైలు నగరం ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కూడా దీన్ని ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన విద్యా సంస్థలు 11 ఇస్తామన్నారు, 9 పేపర్ మీద ఇచ్చారు. ఇక్కడ కూడా ఎన్ఐటీకి మనం ఎప్పుడో భూమి ఇచ్చాం, కాంపౌండ్ వాళ్ళకు డబ్బులు ఇచ్చాం, ఇంత ఇప్పుడు కూడా అరా కొరా డబ్బులు ఇచ్చి ఏది పూర్తయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నీ పూర్తి కావాలంటే దగ్గర దగ్గర ఇంకా ఒక 30 సంవత్సరాలు పడుతుంది. అంటే తెలుగు జాతి మీకోసం 30 సంవత్సరాలు నిరీక్షణ చేయాలని నేను అడుగుతున్నా. మేము చేసిన తప్పేంటో చెప్పమని నిలదీస్తున్నా. దుగ్గిరాజపట్నం ఇక్కడ మోసం చేశారు, అక్కడ పోర్ట్ ఇస్తామన్నారు, 6 నెలలు చేస్తామన్నారు, 4.5 సంవత్సరాలైంది. అతి లేదు, గతి లేదు. ఇప్పుడు మీరు చూస్తే రామాయంపట్నంలో మనమే పోర్టు కట్టుకుంటామంటే అది కూడా వయబిలిటీ లేదనో, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదనో అడ్డం పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరెవరు? మేము చేసుకుంటామంటే అడ్డం పడే పరిస్థితి వస్తారు. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాను. ఇంకో పక్క విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఇది వస్తే ఈ ప్రాంతం అంతా కూడా పరిశ్రమలు వస్తాయి. అదే ఢిల్లీ ముంబై కారిడార్కి 18,000 రూపాయలు ఇచ్చారు, మాకెందుకు ఇవ్వరని అడుగుతున్నాం. దీనికి కూడా సమాధానం చెప్పరు. కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కోసం, గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ కోసం ఆ రోజు చట్టంలో పెట్టారు. ఇంతవరకు అది కూడా ఇవ్వకుండా అడ్డం పడ్డారు. ఒక్కొక్క సంవత్సరం మీరు చూస్తే 1,500 కోట్ల రూపాయలు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇమ్మంటారు. మీకు 1,500 కోట్లు ఇవ్వడం కంటే ప్రైవేటు వ్యక్తులు పెట్టమంటే వాళ్లే పెడతారు. మేమే భూమి ఇస్తున్నాం, ఇక్కడే గ్యాస్ ఉంది, క్రూడ్ ఆయిల్ ఉంది, నీళ్లు ఇస్తాం. అలాంటప్పుడు ఎందుకు పెట్రన్ నిలదీస్తున్నా? ట్యాక్స్ ఇన్సెంటివ్స్ మీరు చూస్తే మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, పన్నులు మాత్రం తెలంగాణలో కట్టే విధంగా ఆ రోజు బిల్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఆఫీస్ ఎక్కడుంటే అక్కడ పన్నులు కట్టాలని ఒక నిబంధన పెట్టి ఇప్పుడు కూడా కృష్ణపట్నం పోర్టు హైదరాబాద్ లో ట్యాక్స్ కట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలుకు మనకు ప్రాధాన్యత ఇవ్వరు. వీళ్ళకు మాత్రం వేరే రాష్ట్రాల్లో మెట్రోలు కావాలి, ర్యాపిడ్ బుల్లెట్ ట్రైన్లు కావాలి. మనకు మాత్రం ఇవ్వడానికి వీళ్లకు మనసు రావడం లేదు. ఇంకో పక్క విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే నానా సమస్యలు ఇస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఒక రాజధానిలో ఒక అంతర్జాతీయ విమానం అవసరం లేదా అని అడుగుతున్నాను. కనీసం ఇక్కడి నుంచి దేశం నలుమూలలు అందరూ పోయేవాళ్ళు ఉన్నారు, ట్రాఫిక్ ఉంది, అయినా కూడా మనకు సరిగా ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ లేకుండా, ఫ్లైట్ లేకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. భూమి ఇచ్చాం, 1,000 కోట్ల రూపాయలు నిల్వ చేసే భూమి ఇచ్చాం, రాజమండ్రిలో ఇచ్చాం, విజయవాడలో ఇచ్చాం, తిరుపతిలో ఇచ్చాం. కానీ వీళ్ళకి అధికారం ఉందని ఇష్టానుసారంగా మనకు న్యాయం చేసే పరిస్థితి లేకుండా పోయారు. గ్రేహౌండ్ సెంటర్ కట్లే చేశారు. షెడ్యూల్ 9-10 ఎప్పుడన్నా ఒక కుటుంబం విడిపోతే పెద్ద మనుషులు అన్ని విషయాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఆ సమస్యను పరిష్కారం చేస్తారు. కానీ ఈరోజు చూస్తే షెడ్యూల్ 9 ఉంది, అన్ని సంస్థల విభజన. షెడ్యూల్ 10 ఉంది,
ఇది కూడా కొన్ని సంస్థల విభజన. దీనిపైన ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క మీటింగ్ పెట్టుకోలేదు. ఢిల్లీలో ఉండే గెస్ట్ హౌస్ కూడా ఎవరెవరికి వాళ్ళ చెప్పలేని పరిస్థితి. హైదరాబాద్ లో ఉండే ఆస్తులన్నీ ఇద్దరికి ఆమోదయోగ్యంగా పరిష్కారం చేయకుండా మీనమేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నాను, ఇది న్యాయమా అని. కేంద్రానికి బాధ్యత లేదా అని అడుగుతున్నాను. ఒక్కసారైనా సరే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని నాయకులు కూర్చునబెట్టి ఇద్దరికి ఆమోదయోగ్యంగా సమస్య పరిష్కారం చేయాల్సిన పెద్ద మనుషులు రెండు రాష్ట్రాల మీద తగువలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కొల్లేరుంది, ప్రధానమంత్రి ఇక్కడికే వచ్చారు ఆనాటి అభ్యర్థిగా. ఏం చెప్పారు? కొల్లేరు సమస్య పరిష్కారం చేస్తామని ఈ జిల్లాలో మాట ఇచ్చారు. అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళాను, ఎన్నోసార్లు మాట్లాడాను, ఈ సమస్య పరిష్కారం చేయమని గట్టిగా అడిగాను. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాం, ఒక స్థాయిలో పరిష్కారం చేస్తామని, ఇప్పుడు మనం విభేదించామని ఆ సమస్య కూడా అడ్డం పెట్టే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, గోదావరి జిల్లా వాసులు చాలా మంచి వాళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లా మనసున్న మనుషులు. ఒకవేళ మీరు అన్యాయం చేస్తే కబద్దారు జాగ్రత్తగా ఉండండి, శాశ్వతంగా మిమ్మల్ని పూడ్చి పెడతారు, అడ్రస్ గల్లంతు చేస్తారు. చేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొల్లేరు సమస్య పరిష్కారం చేయడంలో డబ్బులు అవసరం లేదు. ఇక్కడుండే భూమి మీ నిబంధనలు అవన్నీ కూడా ఎక్కడికక్కడ పరిష్కార మార్గం చేసి ఎన్నో సంవత్సరాలుగా తరాలుగా ఎంతో మంది పెద్దవాళ్ళ కాలం నుంచి ఈ కొల్లేరు సదస్సు దీంట్లో ఎంతో మంది జీవనోపాధి పొందుతూ ఉంటే అది కూడా ఇవ్వడానికి మీకు మనస్సు రావడం లేదు. 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, వీళ్ళు వినకపోతే ఒకసారి మీరు చూస్తే ఏకపక్షంగా నిర్ణయం చేసి మనకు అన్యాయం చేస్తామంటే సుప్రీంకోర్టు కూడా వెళ్ళాం. మన ఎంపీలు ఇక్కడే ఉన్నారు, నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పార్లమెంట్లో బ్రహ్మాండంగా పోరాడారు, నిలదీశారు. మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రం కోసం ఒక ప్రాంతీయ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం భారతదేశ చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారు? ఈ అవిశ్వాస తీర్మానంలో తమ్ముళ్ళు ఉన్నారా? పార్లమెంట్లో ఉన్నారా? నరేంద్ర మోడీని చూస్తే భయం, శశికళ గట్టిపడుతుందని, వీళ్ళు మాట్లాడితే జైలు పోవాల్సి వస్తుందని. కనీసం అక్కడ పోరాడితే కటకటాలు తప్పవని పారిపోయి వచ్చిన పిరికి పందలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం తెలుగు వారి యొక్క పౌరుషానికి ప్రతీక మన నాయకులు ఉన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రిని నిలదీసిన ఏకైక పార్టీ మన పార్లమెంటు సభ్యులు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, ఇంకా పోరాటాన్ని కొనసాగించాలి. ప్రధానమంత్రి నిలదీస్తే బెదిరించాడు. నేను అడుగుతున్నా, బెదిరిస్తే భయపడం? ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, తెలుగు వారి ఆత్మగౌరవానికి పెట్టిన పార్టీ. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కరు ఎన్టీ రామారావు గారు తెలుసుకుని ఒక బొబ్బిని పులిగా, ఒక కొండ వీటి సింహంగా ముందుకు పోతారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని, పోరాటం చేస్తామా లేదా అని అడుగుతున్నా, భయపడతామా అని అడుగుతున్నా. భయపెట్టితే భయపడేది లేదు. చాలా మంది భయపెట్టాలని ప్రయత్నం చేసి
తోక ముడిసేశారు తప్ప తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు. 84లో హిందీ రాగాన్ని ప్రయత్నం చేసి రాష్ట్రం తిరుగుబాటు చేసి కడాన ఎన్టీ రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసింది, ఆ విజయాన్ని సాధించింది.